పాయింట్ చూడొచ్చు అంటే వాళ్ళు కనపడితే ఓకే లేకపోతే. సో ఇది మన ట్రక్లో కెనాల్ ఇక్కడ వస్తాం సార్. ట్రక్లో కెనాల్ మహేంద్ర తనయాలో చేరడానికి కొద్దిగా ముందుగానే వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఏ సపరేట్ లింక్ కెనాల్. లింక్ కెనాల్ అండి, లింక్ కెనాల్ మీకు ఇచ్చిన జియోలో బి ఐటమ్ కింద హెచ్లో, హెచ్ ఐటమ్ కింద మూడు ఐటమ్. సో దీంట్లో ఎక్స్ట్రాగా అది ఒకటి పొందుపరిచిన తీరమండలం నుంచే నీళ్లు తీసుకునేది కాకుండా ప్లట్లో కెనాల్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఏదైతే మన కాట్రగడ్డ సైడ్ నుంచి కెనాల్ వస్తుందో అది డైవర్ట్ చేయడానికి కూడా ఒక ప్రొవిజన్ పెట్టాం. మిగిలిన టెంటేటివ్గా ఈ రిజర్వాయర్లు ఎక్కడెక్కడ నిర్మించడానికి చెప్తాను. ఇక్కడ మీకు ఈ ఒరిస్సా బార్డర్ ఇది సార్. సో ఒరిస్సా బార్డర్ ఇట్లా వస్తూ ఉంది, డాటెడ్ లైన్లో ఇచ్చినంత ఒరిస్సా బార్డర్. ఒరిస్సా బార్డర్ని ఆనుకొని ఈ కాలువ వీలైనంత ఉత్తరంగా బార్డర్ చాలా దగ్గరగా కూడా పోయినాము. కొన్ని చోట్ల ఫారెస్ట్ వచ్చిన చోట మాత్రం ఆ ఫారెస్ట్ ల్యాండ్ తప్పించడానికి కొద్దిగా దక్షిణంగా రావాల్సిన ఇష్యూ వచ్చింది. రేగులపాడు దాటించిన తర్వాత మాత్రం మాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. దానికే మేము వైఆర్ఎఫ్ నిర్మించి ఆ సమస్యను పరిష్కరించాం. ఒరిస్సా బార్డర్ కంటిన్యూస్గా ఉన్నది, మాకు ఎక్కడ ఇబ్బంది రాలేదు. రేగులపాడు దాటిన తర్వాత ఒక 2000 ఎకరాలు 2000 ఎకరాలు 2-3 బ్యాచ్లు ఒరిస్సా బార్డర్కి సంబంధం లేకుండా ఆంధ్రాలో ఉంది. దోస్ ల్యాండ్స్ ఆర్ ఒరిస్సా ల్యాండ్స్, అది మన స్టేట్ సపరేట్ అయ్యేటప్పుడు జరిగిన పొరపాటు. అది మేము కలెక్టర్ గారి దృష్టి కూడా తీసిపోయినాం. రేగులపాడుకి తూర్పుగా ఈ కనపడే ప్యాచెస్ దే ఆర్ ఒరిస్సా ల్యాండ్స్. ఒరిస్సా బార్డర్కి ఒక 5 కిలోమీటర్లు దాటిన తర్వాత ఆంధ్రాలో ఉంది. దాని దగ్గర మాకు చాలా సమస్య వచ్చింది. కెనాల్ కరెక్ట్గా పోవాలంటే ఆ భూములు పీదుగా పోవాలి. కెనాల్ కరెక్ట్గా పోవాలంటే ఒరిస్సా గవర్నమెంట్ పర్మిషన్ కావాలన్నమాట. అందువల్ల దాన్ని దక్షిణం పక్కన 3 కిలోమీటర్ల యాక్విడెంట్ బ్రిడ్జ్ లాగా నిర్మించి ఆ భూములను దాటి మార్గం తీసుకుంది. ఉత్తరానికి పోతే కొండ ఒరిస్సా బార్డర్ కరెక్ట్గా మా కాలువ పోయేటప్పుడు ఉత్తరం నుంచి దక్షిణంగా 2000 ఎకరాలు ఒరిస్సా ల్యాండ్స్ ఉంటాయి. సో ఆ ల్యాండ్స్ టర్నరౌండ్ దాని కిందగా కాలువ దిక్కుని ఎడబైనా ఉంటుంది, లేకపోతే కాలువ ఎండించట్టు రావాలి నేరుగా. దాన్ని రౌండ్ కొడుతూ ఆ దాన్ని మట్టం పడిపోయింది కాబట్టి భూమి లెవెలు ఇక్కడ ఒక పెద్ద యాక్విడెక్ట్ నిర్మించి అట్లా తీసుకోవచ్చు. మాకు వచ్చిన ఈ కాలువ నిర్మాణంలో అది ఒక మేజర్ సమస్య. రెండోది కాలువ ఎక్కడైతే పోవాలో అక్కడ ఆఫ్షోర్ రిజర్వాయర్ మాకు పెద్ద అడ్డమైంది. ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టము 52 మీటర్లు, ఆఫ్షోర్ రిజర్వాయర్ తూము 39 మీటర్లు. యాక్చువల్గా అయితే ఈ ప్రాజెక్టు ఆఫ్షోర్ కలిపి డిజైన్ చేసుంటే పరిస్థితి చాలా డిఫరెంట్గా వచ్చింది. కానీ అది ఆల్మోస్ట్ ముక్కాలు భాగం అయిపోయింది. అప్పటికి కూడా నేను కరెక్ట్గా ప్రయత్నించినాం. కానీ మాకు ఒక మేజర్ సమస్య ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాజెక్టు ఖర్చు పెరగడానికి మాకు ఎక్కువ కాంప్లికేట్ కావడానికి కరెక్ట్గా పోయే దారిలో ఆఫ్షోర్ వ్యాలీ అటం ఉంది, ఆ వ్యాలీని దాటాలి. కాబట్టి ఆఫ్షోర్ని మేము మళ్ళీ ఒక 5 మీటర్లు ఎత్తు పెంచేసి ఉంటే మాకు ఇన్ని ఇబ్బందులు ఉండేవి. 5 మీటర్లు ఎత్తు పెంచడంలో ఇబ్బంది ఏమొచ్చిందంటే 6 రెవెన్యూ విలేజెస్ ఆఫ్షోర్లో మునగడొచ్చి వాళ్ళని ఆల్రెడీ షిఫ్ట్ చేసి ఆ ఫోర్ షోర్లో పాపం ఇల్లు కట్టుకున్నారు, రోడ్లు వేసినాము, ఒక ఊరు పోయింది వాళ్ళకి. ఆ పోయిన పునరావాస కేంద్రము ఈ ఆఫ్షోర్ ఎఫ్ఆర్ఎల్ అయినప్పుడు కట్టుకున్నారు ఆల్రెడీ. వాళ్ళని మళ్ళా రెండోసారి ప్రాజెక్ట్ పేరుతో మార్చడం అనేది సారే సాక్ష్యం. కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దండం పెట్టి అది ఒక్క ఇబ్బంది మాకు పెట్టడం చూసిన ఏమైనా చేస్తాం కానీ అది మళ్ళీ మా వాళ్ళు కాదండి. అంటే ఇంకా వాళ్ళు ఇప్పుడే ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తున్నారు, మళ్ళీ నీ ఇల్లు పోయింది నాన్న మళ్ళీ పోమంటే అది పెద్ద టోటల్ ప్రాజెక్ట్కే ఇబ్బంది వచ్చేది. అందువల్ల ఆడ వీ హ్యావ్ గాన్ ఫర్ వీ హ్యావ్ డ్రాప్డ్ ది ప్రపోజల్ ఆఫ్ క్లబ్బింగ్ దిస్ ప్రాజెక్ట్ విత్ ఆప్షన్. మీరు అప్పుడే రవిశాస్త్రం సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఒక చిన్న ఐడియా కోసం ఇంత మెగా ప్రాజెక్ట్ని డిలే చేసుకోకుండా పోగొట్టుకోకూడదు. సో అక్కడ అది వచ్చినందువల్ల మేము ఆఫ్షోర్ కన్నా ఈ కాలువని సుమారుగా 38 మీటర్లు ఆఫ్షోర్ తూము. ఏ ప్రాజెక్టుకైనా తూము కింద ఉండే భూములే ఇది అవుతాయి, ప్రాజెక్టు మట్టానికి డౌన్ ఉండే భూములు కావు. ఇప్పుడు మనకు కూడా ఈడ తూము అంటే 61.7. సో ఎనీ ల్యాండ్ లెస్ దాన్ 61.7 స్టార్టింగ్ బెడ్ లెవెల్ కన్నా తక్కువ ఉన్న ప్రతి ల్యాండ్ ఇరిగేట్ అవుతుంది. సో అది ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని కూడా అధిగమించి. సో ఒక 40 రిజర్వాయర్లు ఈ విధంగా చేసిన అనుభవం, ముఖ్యంగా రిజర్వాయర్లు సర్వే చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టులో ముందు వచ్చిన ఇబ్బందులన్నీ ఈ ప్రాజెక్టులో ఇంకొక విశేషం ఏమంటే ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఇన్వాల్వ్మెంట్ రాలేదు. మీరు చూడొచ్చు ఎన్నో చోట్ల మాకు ఫారెస్ట్ ల్యాండ్ గ్రీన్ బెల్ట్ కనబడుతున్నాయి, దే ఆర్ ఫారెస్ట్ ల్యాండ్. దీంట్లో ఒక సింగిల్ ఫారెస్ట్ ల్యాండ్ లేకుండా డిజైన్ చేసినాము. ఎక్కడ ఆర్ఎండ్ఆర్ లేకుండా జాగ్రత్త పడింది. ఈ ప్రాజెక్టు కింద ఏ ఊరు కానీ ఏ ఇల్లు కానీ మునగకుండా జాగ్రత్త పడింది.
మరీ దురదృష్టవంతుడు ఎవరో ఆ పొలం దగ్గర ఇల్లు కట్టుకో ఉంటాడు. మనకి అటువంటివి తప్పదు, ఒంటిల్లు అంటాం మేము. అట్లా పొలం దగ్గర ఏదైనా ఇల్లు కట్టుకున్నదో, ఊరికి బయట కట్టుకున్నదో చెప్తే ఎక్కడ ఆర్ఎండ్ఆర్ సమస్య అవసరం లేకుండా ప్రాజెక్ట్ డిజైన్ చేసినాం, ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అవసరం లేకుండా ప్రాజెక్ట్ని డిజైన్ చేసినాం, ఎక్కడ ఇంటర్స్టేట్ ల్యాండ్స్ రెండు మూడు చోట్ల ఇబ్బంది వచ్చింది, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ కానీ ఇంటర్స్టేట్ పర్మిషన్ కానీ లేకుండా డిజైన్ చేసినాం. సో దీస్ ఆర్ ది అనదర్. ఇప్పుడు చివరిలో గమనిస్తే మీరు ఈ బహుదా రివర్ ఇక్కడ పోతా ఉంది కదా, బహుదా రివర్ పోయే చోట ఈ మెట్ట వచ్చి సుమారుగా 50 మీటర్ల ఎత్తులు మనం పోతుంటాం. ఈ బహుదా రివర్ ఆంధ్రాలో ఎంటర్ అయ్యే చోట దాని మట్టం 20 మీటర్లు, 19.5 యాక్చువల్, 19-20 మీటర్లు అన్నారు. సో చాలా తగ్గులో ఉంది. సో దానికోసం ఈ కెనాల్ని డ్రాప్ చేయకుండా ఈడ మేము తీసిపోయినాం. ఇక్కడ మాత్రం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఎడవులలో ఒక ప్యాచ్ 51-50 మీటర్ల ఎత్తులో ఒక కాలువ పోతా ఉంది. ఒక ప్యాచ్ ఇక్కడ 60 మీటర్ల బిట్ ఉంది. అది మీకు ఇంకొక ఎస్టేషన్తో చూస్తే క్లియర్ అయితే వస్తుంది. ఈ 20,000 ఎకరాలకు మాత్రం ఫ్యూచర్లో దీని కింద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదిస్తున్నాం. అది తప్పి ఇక్కడ నుంచి మీకు మన గుట్టా బ్యారేజ్ లెఫ్ట్ కెనాల్ ఈ విధంగా వస్తుంది. ఇది లెఫ్ట్ కెనాల్, గుట్టా బ్యారేజ్ లెఫ్ట్ కెనాల్ ఎక్కడికొచ్చి ఇక్కడ వస్తుంది. ఈ లెఫ్ట్ కెనాల్కి ఈ ఒరిస్సా బార్డర్కి మధ్య ఉన్న 3.5 లక్షల ఎకరాల్లో ఇప్పటికీ 2 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి మేము పోయినాం. ఇది ఇంకా సర్వే జరిగే కొద్ది ఇంకా పెరుగుతుంది. మీకు ఐడియా వచ్చిందా? ఒరిస్సా బార్డర్కి గుట్టా బ్యారేజ్ ఎడమ కాలువకి మధ్య 3.5 లక్షల ఎకరాల భూమి ఉంది. ఆ 3.5 లక్షల ఎకరాల్లో 20,000 ఎకరాలు ఇక్కడ మధ్యలో కొండలు గుట్టలు ఇంకొక సుమారుగా 15,000 ఎకరాలు ఈ కాలువ కన్నా ఎత్తులో ఉన్నాయి. ఆ 35,000 ఎకరాలు పోతే 3,15,000 ఎకరాల వరకు నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇప్పటిదాకా మేము లెవెల్స్ ప్రకారము అంటే కొన్ని చోట్ల ఇట్లా వ్యాలీ డౌన్ అయ్యి మళ్ళీ వస్తుంది, దానికి ఒక స్ట్రక్చర్ కడితే మళ్ళీ తీసుకోవచ్చు. దాన్ని ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా వచ్చిందా? ఇప్పుడు దాకా అంటే నాకు కూడా అందరికీ తనితనిగా ఇంత ఓపికగా చెప్పలేము కదా, అందుకని ముఖ్యంగా డిపిఆర్ఓ గారికి మా రామకృష్ణ గారికి రావాలి. సబ్జెక్ట్ వస్తే వాళ్ళిద్దరు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నారు. వాళ్ళ ప్రశ్నలు దేశం ఫీడ్బ్యాక్ వాళ్ళు. ఓకే, దీంట్లో ఇప్పుడు ఒక ఇనిషియల్గా ఉన్న సమస్య మాత్రం ఈరమండలం రిజర్వాయర్లో 14 TMCల నీళ్ళు వచ్చిన తర్వాతే దీంట్లో డైవర్ట్ చేసుకోగలము. 19 TMCల్లో 5 TMCల నీళ్ళను మాత్రమే దీంట్లో డైవర్ట్ చేయగలం ఈరమండలంలో ఉన్న. వేరే ఈరమండలంలోకి నీళ్లు చేరకముందు ఈరమండలం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్లట్లో కెనాల్ నుంచి వస్తాయి. ఫ్లట్లో కెనాల్లో 120 రోజులు ఈ కాలంలో 2,000 క్యూసెక్లు డైవర్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఇంటెన్షన్ ఇప్పుడు సార్ అడిగినట్టు మూడో పంట అన్నారు. మూడో పంట అనేది ఎందుకు మాట వచ్చింది నాకు తెలియలేదు. కానీ మెయిన్గా ఈ ఏరియా అంతా 1100 mm రెయిన్ఫాల్ ఉంది కాబట్టి ఈ భూములంతా ఖరీఫ్ పంటకి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము జనవరి డిసెంబర్లో సర్వే చేసేందుకు కూడా అందరూ వరి పళ్ళు పూసుకొని బాగా పచ్చగా ఉన్న పొలాలు ఇవన్నీ. వీళ్ళకు వచ్చిన ఇబ్బంది అంతా ఒక నెల వాన లేకపోతే డ్రై స్పెల్ ఖరీఫ్లో 1-2 కళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసినాను. ఖరీఫ్లో 1-2 కళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి డిజైన్ చేసినాం. ఖరీఫ్లో ఈ 2,400 చెరువుల కింద సుమారుగా 6 TMCలు 3 సార్లు నింపడానికి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసాం. అవి రిపోర్టర్ రావు కానీ దే ఆర్ యాక్చువల్ ఫ్యాక్ట్. 2,400 చెరువులు 6 TMCల కెపాసిటీతో సంవత్సరానికి 3 సార్లు నింపడానికి దీంట్లో వసతుంది. ఇప్పుడు మేము అదేవిధంగా గుట్టా బ్యారేజ్ లెఫ్ట్ కెనాల్ కింద 1,604 చెరువులు 3.2 TMCలు 3 సార్లు నింపుతున్నాం. అంటే ఖరీఫ్లో 2, ఖరీఫ్ అయిపోయి రబీ స్టార్ట్ అయ్యడం ఒక బిల్డింగ్ వాటికి ఇచ్చి ఇప్పుడు కూడా ఆ 1,600 చెరువులు కొనుక్కుంటాయి వంశధార ద్వారా. సో మెయిన్ ఉద్దేశం 2, ఫ్లడ్ థ్రెట్లో నుంచి కాపాడడానికి ఈ ఇక్కడ ఉన్న 5 TMC బఫర్ స్టాక్ పెట్టుకున్నాము, ఇక్కడ 8 TMCలు స్టోర్ చేస్తున్నాము. ఈ 13 TMCల సపోర్ట్తో మే నెల కానీ జూన్ మొదటి వారంలో ఖరీఫ్ పంట స్టార్ట్ చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. దానివల్ల అక్టోబర్ నవంబర్లో వచ్చే తుఫానుల నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడటం ఒక ఉద్దేశము. రెండోది, ఎప్పుడైనా ఎక్కువ దుర్భిక్షం కరువు ఉండి డ్రై స్పెల్ ఉండి బహుదా మన వంశధారలో నీళ్లు ఈ పంటలకు సరిపోని పరిస్థితి వచ్చినప్పుడు రిజర్వాయరు మరియు తీరమండలం బ్యాలెన్స్ రిజర్వాయర్ల ద్వారా
ఒకటి రెండు తళ్ళు ఇవ్వచ్చు. సో ఖరీఫ్ ఇంతవరకు ఈ 2 లక్షల ఎకరాలకి ఖరీఫ్ పంటకి ఇక పైన ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీని మెయిన్ ఉద్దేశము రెండో పంటకు నీళ్ళు ఇవ్వడానికి 5 TMCలు ఇక్కడి నుంచి అంటే 61.7 పైన ఉన్న 5 TMCలు 14 TMCలు ఆత్మ ద్వారా వాడుకోవచ్చు. ఒక 5 TMCలు ఇక్కడి నుంచి 8.5 TMCలు ఈ 3 రిజర్వాయర్ నుంచి మనము రబీ పంటకి నీళ్ళు ఇవ్వడానికి దీని కింద ఆస్కారం వస్తుంది. 1 TMC ద్వారా 20,000 ఎకరాలు ఇరిగేటెడ్ డ్రై క్రాప్ పండించుకోవచ్చు. పెసలు వేరుశనగ మినుములు అన్నీ 1 TMC ద్వారా 20,000 ఎకరాలు సాగు తీసుకోవాలి. 20,000 ఎకరాలు సాగు తీసుకోవాలి. సో 8.5 TMC ఇక్కడ ఉంది, 5 TMC ఇక్కడ ఉంది. మనం రిక్వైర్మెంట్ 10 TMC 13.5 TMCలో మేము 3.5 TMC డ్రింకింగ్ వాటర్కి దీని కింద ప్రొవిజన్ పెట్టాం. డ్రింకింగ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యూజ్కి ఈ ప్రాంతానికంతా అవసరం 1.5 TMCనే. 3.5 TMC నీళ్ళు దీని కింద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఉద్దానం ఏరియా, డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ ఉద్దానం ఏరియాకి నెక్స్ట్ 50 సంవత్సరాల డిమాండ్ను కూడా కనుక్కొని దీంట్లో పెట్టాం. అది మెయిన్గా మీరు ఆ పాయింట్ కూడా రాయాలి. సో ఉద్దానంలో యాక్చువల్ సమస్య అంతా భూమిలో నుంచి నీళ్లు తీసి మీరు దాన్ని కాసినా ఫిల్టర్ చేసినా ఆక్వాగార్డ్లో 4 సార్లు పోసినా కూడా దాంట్లో ఉన్న విషం పోవటం లేదు. వాళ్ళు ఆ ఏరియా కిడ్నీ డిసీజెస్ నుంచి కానీ అదర్ హాట్ వాటర్ వాడే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కానీ బయటపడాలంటే సర్ఫేస్ వాటర్ కావాలా? దిస్ ఈజ్ సబ్స్టిట్యూటింగ్ ది నీడ్స్ ఆఫ్ ఉద్దానం ఏరియా ఆర్ టెక్కలి పలాస అండ్ ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీ టు గివ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ నీళ్ళు ఇక్కడ ప్రవహిస్తాయో వాళ్ళ భూమిలో ఇప్పటిదాకా మనం విషజలాలు అందాం. ఆ 100 లీటర్ల విషజలాల్లో గ్రాడ్యువల్గా 4-5 సంవత్సరాల్లో ఈ నీళ్ళు యాడ్ అవుతున్నందువల్ల వాటిలో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్ కూడా తగ్గిపోతాయి. ఆ ఏరియాలో భూమిలో నుంచి వచ్చిన బ్యాడ్ ఎలిమెంట్స్ ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నవి. మనం ఎన్ని నీళ్ళు ఇవి తాగినా కూడా పశువులు కూడా ఈ నీళ్ళు ఇవ్వాలి. ఆ ఏరియాలో ఆ నీళ్ళు వాడదు. ఫ్యూచర్లో కమ్యూనిటీ పర్పస్ పశువులకి వాటికి ఆ నీళ్ళల్లో ఉన్న విష పదార్థాలు కూడా గ్రాజువల్గా ఈ రీఛార్జ్ కూడా తగ్గిపోతాయి. మీ మనసుకు వచ్చిందా? ఒక్కొక్క ఐటెం వచ్చే కొంది అట్లా ఈ విధంగా ఇంకా 100 బెనిఫిట్ చెప్పగలం. ఓకే సార్. మీరు